ఏం పొద్దున్నే పెట్ట పట్టి మామా ఏయ్ మళ్ళీ అదే కూత ఏమన్నాను మామా ఏదో మాట వరుసకి మామా అంటే నిజంగా నీ కూతుర్ని లేవదీసుకుపోయినట్టు ఏడుపు ముఖం పెడతావు ఏంటి మామా పొద్దున్నే నా మూడంతా పౌడర్ చేశావు మామా ఏమిటో అని మూడు అబ్బే నిన్నటి నుంచి ఒంట్లో ఏమీ బాగాలేదు మామా ఏదో పెద్ద మెడిసిన్ ఉంచుకో ఆ మెడిసిన్ నాకేం పని చేయదు మామా పెళ్లి మీద గాలి మళ్ళింది పిల్ల కావాలి జూయెట్ వాడాలి వాడించేద్దాం మంచి పిల్లని చూసుకో ఏరే పిల్లెందుకు మామా నీ పిల్ల ఉందిగా నువ్వు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు సడన్ బ్రేక్ వేయలేక కాదు యాక్సిడెంట్ అయిపోతావు యదవ ఈ రుద్రయ్య అంటే ఏదో అల్లా తప్ప అనుకుంటున్నారైతే మా అమ్మ నాన్నకి ఏరే పని లేకపోలేదు నాకు ఈ పేరు నేను నిజంగా రుద్రుణ్ణి నేను ఆ శివుడు అంశిని పుట్టినోండ్రా ఆ గరళం దాగాడు నేను ఇసుక తాగుతాను అంతే తేడా నీ నెత్తి మీద కాలు పెట్టి ప్రళయతాండవం చేసి నిన్ను పాతాళంలోకి తొక్కి కమ్మ నేను ఎదవనే నిన్న తత్తిగాడు పోట్లేదు దానికి ఓ పిలాసఫీ ఉంది మాట మాట్లాడితే చెప్పేస్తాం చెప్పేస్తాను బెదిరిస్తున్నా చెప్పేస్తే ఏటవుద్ది పోయిది నా తలకాయ కాదు నీ తలకాయే నీ పొజిషన్ ఏటో నీకు అర్థం కాక ఓ ఎగిరి 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 పడిపోతున్నావు ఇంగ్లీష్ రాసులాగా నువ్వే ఆ తత్తిగాని చంపి ఆ పోస్టులోకి వచ్చావని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి బొక్కలు వహించి కాదు అసలు లేదలుచుకుంటే మరి అర్థం లేదు అంత పని చేయకండి ఎవరికి చెప్పకుండా నా దారి నేను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు అన్ని పక్కల బోల్ట్లు బిగించేసి బంధించేసారు మరి కదలలేవు ఇప్పుడు నీ ప్రాణాలు నా పాకెట్ లో ఉన్నాయి నువ్వు అంత పడి ఉండవలసిందే నువ్వు అనుకున్నంత ఎదవనగా నేను చక్రం తిప్పేయగలను కావాలంటే రేపు ఈ పాటికి మినిస్టర్ని అయిపోగలను నా కెపాసిటీ నీకు అర్థం కావడం లేదు ఎదవా ఏమిటో ఇన్స్పెక్టర్ గారు సత్యం గారు అర్జెంట్ గా పిలుచుకోమన్నారండి ఏమిటో సత్యంతో పని మా వాడు తిరిగి వచ్చేశాడు రిపోర్ట్ ఉపసంహారం చేసేసుకున్నాడు మేము రాజీ పడిపోయాం అవును మావా ఏమోనండి పోలీస్ కమిషనర్ గారు ఇన్స్పెక్టర్ గారు ట్రాన్స్ఫోన్ చేశారండి సత్యం గారిని అర్జెంట్ గా పిలుచుకోమన్నారండి ఏమో ఎందుకో వెళ్ళి మాట్లాడి వస్తాను ఆదాదు నువ్వెలవా మా సత్యం తర్వాత వస్తాడు లేదండి వెంట పెట్టుకోమన్నారండి బాగున్నాయా పోలీసు వాళ్ళని చూడడానికి వెళ్ళేటప్పుడు కాస్త మంచి చెడ్డ మాట్లాడుకోవద్దు ఏంటి కాసేపు అడుగుమే కూర్చో తొందర గారండి సుందరం బాబు ఈ చేతులతో మరేమిటి కాళ్ళు ఆ పోలీసు వారు కేసు ఎత్తేసారనుకున్నాం కానీ కమిషనర్ దాకా వెళ్తుందంటే మళ్ళీ తిరగదోరుతున్నారన్నమాట ఇప్పుడు నా ప్రాణాలు నీ పాకెట్ లో ఉన్నాయి జామగారినట్టు జారిపోతారేమిటి ప్రళయతాండవం చేస్తారన్నారు పాతాళానికి తొక్కేస్తారన్నారు చక్రం తిప్పేస్తారన్నారు మినిస్టర్ అయిపోతారన్నారు ఎదవని ఎదవాగురా గారు ఏదో ఎమోషన్ లో వాగేశాను ఎదవ డైలాగులు కొద్ది ఎదవన్నారు నేను మర్చిపో పోనీ అసలు సత్యం ఏమైనట్టు ఆ వివరాలన్నీ నేను తర్వాత చెప్తాను ముందు నన్ను గండం నుంచి గట్టు ఎక్కిస్తాను కొట్టేస్తాను నీ కూతుర్ని నాకు ఇచ్చేస్తానని నువ్వు కొట్టే ఆ సమస్యని తర్వాత మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నాం ముందు నా కొట్టే కొట్టేయటానికి అభ్యంతరం లేదు కానీ వాళ్ళు నన్ను శాంతియుతంగానే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అశాంతియుతంగా వీపు వాచేటాడు తంతే ఎన్ని తన్నారో జాగ్రత్తగా లెక్క పెట్టుకుని వచ్చి రెట్టింపు తందుకున్నాను అంతేగాని వాళ్ళకి నిజం మాత్రం చేపలు సుందరం బాబు ఇవేమిటి కాళ్ళు సరే సరే